విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ కోడలు కావాలి ఈ కథను రాసిన వారు పానుగంటి లక్ష్మీ రాఘవి ఇక కథలోకి వెళ్దాం ఉదయాన్నే వార్తాపత్రికలు రెక్కలు కట్టుకొని ఇళ్లకు చేరాయి కొందరు కాఫీ సేవిస్తూ మరికొందరు కాఫీ కావాలంటూ ఇంకొందరు ఏదో పని చేస్తూ ఎవరికి నచ్చిన పేజీ వారు చదువుకునే వేలాది అయితే ఆ రోజు అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి అందరినీ ఒక పేజీలోని వార్త ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది ప్రతివారు అదే వార్తని చదివి కళ్ళు పెద్దవి చేస్తున్నారు చర్చిస్తున్నారు ఆ పేజీలో ప్రత్యేక శైలిలో ఉన్న ఆ ప్రకటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది ఆ వార్తనే అందరూ పదే పదే చదువుతూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు కొందరు తల పంకిస్తూ తలలు కూర్చున్నారు ఇంతకీ అది ఓ ముఖ్యమైన వార్త విశేషమేమీ కాదు సరికదా అది సాధారణమైన వార్త కూడా కాదు కానీ అదో విశేషమైన విచిత్రమైన ప్రకటన ఆ ప్రకటన వివరాల్లోకి వెళ్లాలంటే ఆ పేపర్లోని వివాహ ప్రకటనల్లోని నాలుగు కాలాల బాక్సును ఆక్రమించి అందరినీ ఆకర్షిస్తోంది ఆ విచిత్ర ప్రకటన అమ్మలెక్కలు ఆ రోజు వంట వార్పు పూర్తయితేనే తరువాత సాగించే ముచ్చట్లలో ఇది విన్నావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ వార్త గురించి చర్చిస్తున్నారు మొత్తానికి ఆ ప్రకటన గల వార్తాపత్రిక చేరిన ప్రతి ఇంటా కూడా అదొక చర్చనీయాంశమైందనే చెప్పాలి ఇంతకీ ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది కోడలు కావలెను స్ఫురదృషి పసిమి ఛాయ ఆకర్షించే రూపం గల నా బంగారు బాబుకు ఫుల్లీ కంప్యూటరైజ్డ్ మధువు కోసమే ఈ అడ్వర్టైజ్మెంట్ ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు ఈ నెల పదిహేనవ తేదీనాడు ఈ క్రింది చిరునామాకు ఇంటర్వ్యూకు రావలను వయస్సు ముప్పైకి పైబడి ఉంటే చాలును ఆ ప్రకటనను చూసి బోలెడన్ని సందేహాలు ఆశ్చర్యాలు ఇదేదో బహు విచిత్రం చిత్రాతి చిత్రం బాగానే ఉంది అని ఒకరంటే చిత్రమా విచిత్రమా అర్థం కాదేమసలు అని ఓ జవాబు అయిన ఇలాంటి ప్రకటన ఏమిటి ఏ వివరాలు లేవు కేవలం తన కొడుకును గురించి వర్ణించుకోవటమే సరిపోయింది ఆవిడకి అని మరొకరు ఆవిడో ఆయనో నీకెలా తెలుసు అనేదొకరు అదే తెలుసుకోవాలి అన్నాడొకరు ఇక ఇంటింటా పరికిస్తే ఏవండోయ్ ఈ ప్రకటన చూశారు నిన్ననే మన అమ్మాయి కోసం పేపర్లో వేయిద్దామంటే ఈరోజు పేపర్లోనే ఎవరో వాళ్ళ అబ్బాయి కోసం వేసేశారు కానీ ఇది చాలా గమ్మత్తుగా ఉందండి అని ఆ ఇల్లాలు అనగానే ఏమిటో ఆ ప్రకటన అన్నాడతను ఇదిగో చూడండి అంటూ ఇవ్వగానే అందుకొని చదివి అయినా మన అమ్మాయికి ముప్పై దాటలేదుగా పనికిరాదేమో అన్నాడు పర్వాలేదండి వెళ్ళి చూసి వద్దాం ఏమో అదృష్టం బాగుంటే అన్నీ కలిసొస్తే ఆ ఒక్క ఏడు అడ్డం కాకపోవచ్చు ఇంకా ఇరవై తొమ్మిదే అని ఆలోచించకండి ప్రయత్నిస్తే నష్టం లేదు అందామే సర్లే వెళ్ళొద్దాం నిరాసక్తంగానే అన్నాడతను ఇక మరొకరు రజని ఈ ప్రకటన చూశావే భలే చిత్రమనిపిస్తోంది అని సావిత్రి రజనీని పిలిచి చూపించింది అమ్మ అయినా వయసు ఒక్కటే వేస్తే చాలా మిగతా సంగతులన్నీ ఏమైనట్టు అంది కూతురు రజని ఆ సర్లేవే ఈ రోజుల్లో చదువు సంధ్య లేక ఉద్యోగం సద్యోగం లేక ఏ ఆడపిల్ల ఉండటమే లేదుగా అందుచేత వాళ్ళేమీ కోరలేదేమో అని సమర్థించింది తల్లి అమ్మా నీకంతా మంచివాళ్ళుగానే కనిపిస్తారులే అంది రజని ఏదేమైనా మనం ఆ రోజు వెళ్ళటమే మంచిది అన్నీ అనుకూలంగా అనిపిస్తేనో ప్రొసీడ్ అవుతాం లేకుంటే లేదు అని సావిత్రి అనటంతో సరే అనక తప్పలేదా కూతురికి ఇంకో చోట సంవాదం మరోలా ఉంది అన్నయ్యా ఇది చూశావా ఏమిటోలా లేదు అంటూ పేపర్ తీసి వాసుకి ఇచ్చింది ప్రతిమ ఇదా అర్థం కోవటానికి ఏముంది ఇందులో అని అన్నాడు అన్నింటిలా కాకుండా చాలా విభిన్నంగా లేదు ఏమీ లేదు ఏదో వెరైటీగా కనిపిస్తే అందరినీ ఆకర్షించవచ్చు కదా అని అలా ఇచ్చుంటారు తల్లి అంటూ తేల్చి చెప్పాడు అతను నువ్వెప్పుడు ఇంతేలే అంది ఆ చెల్లెలు ఆ పైన మరో ఇంట్లో సంచలనం ఇది ఇది చూసావమ్మా రమ్య అంటూ తండ్రి పిలవటంతో అక్కడికి వచ్చింది రమ్య వీళ్ళెవరో కోడలు కావాలి అంటున్నారట చూడు అని పేపర్ అందించబోతే ఎవరైనా వధువు లేక వరుడు అంటారు కానీ ఇలా అంటున్నారంటే అంతేకాదు ఫుల్లీ కాంప్రమైజ్డ్ అని మరీ అంటున్నారుగా నేను ఇందాకే చూశాను పెద్ద పెద్ద అక్షరాలతో చాలా పెద్ద పెద్ద ఆర్భాటంలాగా ఇచ్చారు వాళ్ళెవరో అంది రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి అలాగే మనుషులు చాలా మారిపోతున్నారు అన్నాడు రావుగారు అందుకే ఈ ప్రకటనలు మారిపోతున్నాయి అంది రమ్య ఇదేదో సరిగా తేలాలంటే వెళ్ళి చూడాల్సిందే అని ఇద్దరూ కలిసి నిశ్చయించారు మొత్తానికి ఆడపిల్లల తండ్రిదండ్రులు చాలామంది ఆ పదిహేనవ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు మహారచన చేస్తున్న సృజితాదేవి నోటికి అడ్డం పెట్టుకొని ఆవలిస్తూ పెన్ను కేప్ మూసుకొని నిద్రకు ప్రయత్నించింది తెల్లవారితే పదిహేనవ తేదీ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది అనుకున్న పదిహేనవ తేదీ రానే వచ్చింది ప్రకటన మీద ఆసక్తి కనబరిచిన వారంతా ఆ రోజు ఇంటర్వ్యూ టైంకి అక్కడికి వచ్చి చేరారు ఇంటర్వ్యూకి సమయం దగ్గర పడుతుండగా చాలామందిలో ఉత్సుకత ఎక్కువవుతోంది అక్కడున్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఇక నా ఛాన్స్ ఎప్పటికి వస్తుందా అన్న ఆతృతలో ఉద్రిక్తమవుతోంది అభ్యర్థులంతా అడగకపోయినా అవసరం ఉంటుందేమోనని ఫోటోలు జాతకాలు బయోడేటా ఇలా వగైరాలన్నీ వివరాలన్నీ వెంట తెచ్చుకొచ్చారు కొందరు చాలామంది ఆ ఇంటి హోదా అంతస్తు అంచనా వేస్తూ చూస్తున్నారు ఆస్తిపాస్తుల వివరాలతో సహా వచ్చి నిలిచిన వాళ్ళు తమ ఆస్తులతో అక్కడే పరిస్థితిని పోల్చుతూ ఎవరు గొప్ప అన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు ఇలా క్షణాలు గడుస్తున్నాయి ఓ క్షణం సంవాదం ఓ క్షణం నిశ్శబ్దం అనేక అనుమానాలు శతకోటి సందేహాలు ఇవి నివృత్తి చేసేవారే కనపడటం లేదక్కడ ఇంటర్వ్యూ కోసం అమ్మాయిలకి తర్ఫీదునిచ్చేవారు కొందరు తమకు తామే రిహార్సల్ చేసుకునేవారు కొందరు కాగితాలు అవి సరిచూసుకునేవారు ఇంకొందరు అసహనంగా పచార్లు చేస్తున్నవారు మరికొందరు ఇలా ఉంది హడావిడి అంతలోనే ఒక డోరు తెరుచుకుందక్కడ ఆ శబ్దానికి చూపులన్నీ ఆ గుమ్మం వైపే మరలాయి సృజితాదేవి చిరునవ్వుతో ప్రత్యక్షమైంది ఆమె నాలుగు అడుగులు ముందుకు వేసింది ఎవరిమే అర్థం కాలేదెవరికి గుడ్ మార్నింగ్ నా పేరు సృజితాదేవి అంది ముకులిత హస్తాలతో గుడ్ మార్నింగ్ ముక్త కంఠంతో బదులిచ్చారంతా కొద్దిగా గొంతు సవరించుకుంది సృజితాదేవి మీరంతా పేపర్లో ఆ ప్రకటన చూసి వచ్చారనుకుంటాను అనగానే ఇదేం ప్రశ్న అన్నట్టుగా మొఖాలు చిట్లించారు చాలామంది నా పేరు సృజితాదేవి ఆ ప్రకటన ఇచ్చింది నేనే అని చెప్పింది మెల్లగా ఓహో ఇటువంటి ప్రకటనల్ని చిత్ర విచిత్రాల్ని చిన్నప్పటి నుంచి సృష్టించే అలవాటు కాబోలు అందుకే ఆ పేరు పెట్టుకుందేమో ఆమె సృజిత అని అని వెనక నుంచి కీచుగా అరిచారెవరో నవ్వొచ్చింది సృజితకి అయినా తమాయించుకొని ఇట్స్ ఆల్ రైట్ అన్నట్టుగా తల పంకించింది ఇప్పుడే ఇంటర్వ్యూ మీరంతా సిద్ధమేననుకుంటాను అని అడిగింది ఒక్కొక్కరిని లోపలికి రమ్మంటారా మేడం అన్న ప్రశ్న ఆ అవసరం లేదు ఒక్కొక్కరికి విడిగా ఇంటర్వ్యూలు ఉండవు ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి మీరిచ్చే జవాబులను బట్టి రిజల్ట్ ఉంటుంది అని అనగానే గుసగుసలు బయలుదేరాయి అయితే ఇది గ్రూప్ ఇంటర్వ్యూ అన్నమాట ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నారు ఒకరు అసలు ఆశ్చర్యమే ఈ ఇంటర్వ్యూకి స్పెషల్ అట్రాక్షన్ మరో డైలాగ్ సైలెన్స్ అన్నట్లుగా గొంతు సవరించుకొని చిన్నగా దగ్గింది సృజితాదేవి అంతా నిశ్శబ్దం సరే వినండి కాబోయే నా కోడలు గురించి నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నల్లో క్వశ్చన్ నెంబర్ వన్ భర్త నిద్రించే వేళలో ఫోన్ వచ్చినా అతిథులు వచ్చినా అతడికి నిద్రాభంగం కలగరాదంటే భార్య ఏం చేయాలి ఓహో బాగుంది బాగుంది వెనక నుంచి అరిచారెవరో ఇంతమందిలో దీనికి ఆన్సర్ ఎవరివ్వాలట అని మరొక అరుపు క్వశ్చన్ నెంబర్ టూ భర్తకి బాగా కోపం వచ్చినప్పుడు భార్య ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అద్భుతం పరమాద్భుతం వ్యంగ్యంగా అన్నారు ఎవరో క్వశ్చన్ నెంబర్ త్రీ భార్య అంటే ఎలా ఉండాలి భర్తని ఎలాగ చూసుకోవాలి అనగానే ఆమెను మధ్యలోనే ఆపు చేస్తూ ఆగవమ్మ ఇంతకీ అంత అపురూప వర్ణనలతో ఉండే ఆ అబ్బాయి ఎక్కడో అని అడిగారు ఒకరు వెంటనే ఫోటో చూపిస్తాను ఉండండి అంటూ పర్సులోంచి తీయబోతుంటే ఓహ్ ఏ అమెరికాలోనూ ఉండి ఉంటాడు వచ్చేలోగా ఈవిడ సెలెక్ట్ చేసి ఉంచుతుందేమో అని ఈ రోజుల్లో ఇవి మామూలేగా అని ఆయన గారు వచ్చేదాకా ఈవిడ సెలెక్ట్ చేసి నాలుగైదు సంబంధాల వాళ్ళని తలలో బద్దలు కొట్టుకుంటూ ఉండగా ఎదురుతెన్నులు చూడాలా అని తలో రకంగా సనుగుతూ ఉన్నారు ఇదిగో మా అబ్బాయి ఫోటో అంటూ తీసి చూపింది సృజిత ఫోటో చూసిన వాళ్ళంతా అదిరిపడ్డారు ఏమిటి ఐదారేళ్ల వాడి కోసం ఇప్పటి నుంచి పెళ్లి ప్రయత్నాలా పైగా ముప్పై ఏళ్ళ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ పిల్ల కావాలా ఆవేశంతోనూ అసహనంతోనూ నిరసన ధ్వని వేలవించి ప్రశ్నల బాణాలు విసిరాయి పొరబడ్డారు ఆసక్తి కలిగిన ముప్పై ఏళ్ల తల్లిదండ్రులు సంప్రదించాలి అన్నాను ఎందుకన్నానంటే ఇప్పుడు ప్రశ్నలకి మీరు జవాబులు కరెక్టుగా చెబితే మీ పిల్లకి అందుకనుగుణంగా తీర్చిదిద్దుతారని నా కొడుకు పెద్దవాడయ్యేసరికి సరిగ్గా వాడికి కావలసిన పెళ్ళే వస్తుందని నా ఆశ అంటూ వివరించింది వారి ఆవేశాన్ని లెక్క చేయనట్లుగా చెప్పింది ఏడ్చినట్లుంది నీ ఆశ విరుపుగా ఈసడించారు ఎందుకొచ్చిన మొలకలు ఇవన్నీ జనంతో పరాచికాల దేనికైనా అర్థం ఉండాలి అని ఇలా ఒకరికొకరు చిరాకు పడ్డారు చాలు చాలేవమ్మ పెద్ద ఆశతో ఉరుకులు పరుగులు మీద వచ్చాం ఇదా నీ ఇంటర్వ్యూ ఇలాంటి వెధవ ప్రాక్టికల్ జోక్స్ వేయటానికి సిగ్గులేదు తీక్షణంగా అడిగిందొక ఇల్లాలు నువ్వు నీ ఇంటర్వ్యూ కాదు కానీ మా టైం అంతా వేస్ట్ అని ఒకరు అసలు మా గురించి ఏమనుకుంటున్నావు అని అనగానే ఆడపిల్లల తల్లిదండ్రులంటే అంత చులకనగా ఉందా ఇలాంటి వాళ్ళని వదలకూడదు పదండి ముందుకు బుద్ధి చెప్పండి గట్టిగా అని అంటూ అంతా ఏకమై ఆమె మీదికి లంఘించారు వద్దు వద్దు అని అరుస్తున్న సృజితకు ఉలిక్కిబడి లేచి కూర్చొని అయోమయంగా కలియ చూసింది ఇది కళ తనలో తానే నవ్వుకుంది భర్తతో అంతక్రితమే గొడవపడి అమిత వ్యధ చెందిన తాను తన చిన్నారి కొడుక్కి అయిన కలతలలో లేని కాపురం తనే సృష్టించి ఇవ్వాలని భావిస్తూ నిద్రలోకి జారుకుంది కలత నిద్రలో ఇలాంటి కలవచ్చినందుకు నవ్వుకుంది ఇలా కోడలు కావాలి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పానుగంటి లక్ష్మీ రాఘవి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్